ప్రపంచంలో ప్రచలితమైన ధర్మాలన్నీ కూడా గీత యొక్క ప్రతిధ్వనులు మాత్రమే. భగవాన్ మహావీరుడు, భగవంతుడైన గౌతమ బుద్ధుడు, గురునానక్, కబీరు మొదలగు వారి శ్రద్ధాపూరితమైన తపోసిద్ధాంతాలకు ఉచ్చతమ అభివ్యక్త రూపమైన గీతకు స్వామి శ్రీ అడగడానంద మహారాజుల వారు చేసిన వ్యాఖ్యానమైన యథార్థ గీతచే ప్రభావితులైన ఆడియో సీడీల ద్వారా దీనిని ప్రచారం చెయ్యాలని వ్రతం పూనారు. గీత యొక్క ఈ ఆడియో సీడీలే మీ సమక్షంలో ఆత్మదర్శనార్థం ఉన్నాయి. పరమాత్మనే నమః. యథార్థ గీత, శ్రీమద్ భగవద్గీత, సప్తమ అధ్యాయం. గత అధ్యాయంలో గీతలోని ముఖ్యమైన అంశాలపై అన్ని ప్రశ్నలు పూర్తయిపోయాయి. నిష్కామ కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ, యజ్ఞస్వరూపం, దాని విధి, యోగం యొక్క వాస్తవిక స్వరూపం మరియు దాని పరిణామం మరియు అవతారం, వర్ణశంకరం, సనాతనం, ఆత్మలో స్థితులైన మహాపురుషులు కూడా లోకహితానికై కర్మ చెయ్యడం, యుద్ధం మొదలగు వాటిని గురించి విశదంగా చర్చించడమైంది. రాబోయే అధ్యాయాలలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు వీటికే సంబంధించిన అనేక పూరక ప్రశ్నలను తీసుకున్నాడు. వాటి సమాధానాలు మరియు అనుష్ఠానం ఆరాధనలో సహాయకరమవుతాయి. 6వ అధ్యాయం చివరి శ్లోకంలో యోగేశ్వరుడు ఏమన్నాడంటే, ఏ యోగైతే మద్గతేనాంతరాత్మన, నాలో బాగా స్థితమైన అంతఃకరణం గలవాడో అతనిని నేను అతిశయశ్రేష్ట యోగిగా భావిస్తాను. అలాని ఒక ప్రశ్నకు స్వయంగా అవకాశం కల్పించాడు. పరమాత్మునిలో బాగుగా స్థితుడవడమంటే ఏమిటి? చాలామంది యోగులు పరమాత్ముణ్ణి పొందుతారు, అయినా కూడా ఎక్కడో ఏదో లోటు వారికి కనిపిస్తుంది. లేశమాత్రం కూడా లోటు ఉండకూడదు. ఇలాంటి దశ ఎప్పుడు వస్తుంది? పరమాత్ముని గురించి సంపూర్ణంగా ఎప్పుడు తెలుసుకోవడమవుతుంది? ఎప్పుడు సాధ్యపడుతుంది? దీనిని గురించి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. శ్రీ భగవాను వాచ, మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసౌశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తక్ష్ణు. పార్థ, బయటి విషయాల పట్ల గాక నీవు నా పట్ల ఆసక్తిగల మనస్సు గలవాడవై మదాశ్రయః అంటే మత్పరాయణుడవై, నా పరాయణుడవై యోగం యొక్క ఆచరణ చేస్తూ కర్మను వదిలేసి కాదు, సంశయరహితుడవై నన్ను తెలుసుకునే విధానం గురించి విను. దాన్ని తెలుసుకున్న తర్వాత కొంచెం కూడా సంశయం ఉండదు. విభూతుల యొక్క ఆ సమగ్ర జ్ఞానం గురించి తిరిగి ఇలా అంటాడు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్షామ్యశేషత యజ్ఞాత్వానేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. నేను నీకోసం ఈ జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా సంపూర్ణంగా చెబుతాను. సమాప్తమయ్యే కాలంలో యజ్ఞం దేనినైతే సృష్టిస్తుందో ఆ అమృతత్వాన్ని పొందుటతోబాటు లభించే తెలివితేటల పేరే జ్ఞానం. పరమతత్వమైన పరమాత్ముడి ప్రత్యక్షానుభూతియే జ్ఞానం.
మహాపురుషులకు సర్వత్రా ఒకేసారి పనిచేయుటకై ఏ సామర్థ్యమైతే లభిస్తుందో అదే విజ్ఞానం. ఆ ప్రభువు ఒకేసారి అందరి హృదయాలలోనూ ఎలా పనిచేస్తాడు, ఏ ప్రకారంగా అతను కూర్చోబెడతాడు, లేపుతాడు, మరియు ప్రకృతి యొక్క ద్వంద్వాల నుండి వెలికి తీసి స్వస్వరూపం వరకు గల దూరాన్ని అధికమింపచేస్తాడు, అతని యొక్క ఈ కార్యప్రణాళిక పేరే విజ్ఞానం. ఈ విజ్ఞాన సహితంగా జ్ఞానాన్ని సంపూర్ణంగా చెబుతాను. దానిని తెలుసుకుంటే, వినడం మాత్రమే కాదు తెలుసుకుంటే, ప్రపంచంలో ఇంక దేనిని గురించి తెలుసుకోవలసింది ఉండదు. తెలుసుకోగల వారి సంఖ్య చాలా తక్కువ. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల మంది మనుష్యులలో ఎవడో ఒక్కడే నన్ను పొందుటకై ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నం చేసేవారిలో కూడా ఎవరో దుర్లభమైన ఒక్క పురుషుడే నన్ను తత్వంతో, సాక్షాత్కారంతో పాటు తెలుసుకుంటాడు. ఇప్పుడు సమగ్రమైన తత్వం ఎక్కడుంది? ఒక స్థానంలో పిండరూపంలో ఉందా, లేక సర్వత్రా వ్యాప్తమై ఉందా? అప్పుడు యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు అంటాడు, భూమిరాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టధా. అర్జున, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మరియు మనస్సు, బుద్ధి, అహంకారం, ఇలాంటి ఈ ఎనిమిది ప్రకారాల భేదం గలది నా ప్రకృతి. ఇది ఎనిమిది మూలల ప్రకృతి, ఎనిమిది విధాలుగా ఉంటుంది. ప్రకృతిం విద్ధి మే పరా జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఇయం అంటే ఈ ఎనిమిది ప్రకారాలుగా గల ఇది నా అపరా ప్రకృతి, అంటే జడ ప్రకృతి. మహాబాహో అర్జున, దీనికంటే భిన్నమైన ఇంకొక దానిని జీవరూపమైన పరా అంటే చేతన ప్రకృతిగా తెలుసుకో. దానిచే సమస్త జగత్తు ధారణ చేయబడి ఉంది, అదే జీవాత్మ. జీవాత్మ కూడా ప్రకృతితో కూడుకొని ఉన్నది కాబట్టి అది కూడా ప్రకృతి. అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. అర్జున, సమస్త భూతాలు ఏతద్యోనీని, ఈ మహాప్రకృతుల నుంచే, పరా అపరా ప్రకృతుల నుంచే ఉత్పన్నమవుతాయని అర్థం చేసుకో. ఈ రెండు ప్రకృతిలో ఉన్న యోనులు. సమస్త జగత్తు యొక్క ఉత్పత్తి నానుంచే జరుగుతుంది, మరియు ప్రళయం, విలయం కూడా నాలోనే అవుతుంది. ఎప్పటి వరకు ప్రకృతి విద్యమానమై ఉందో అప్పటి వరకు నేనే దాని ఉత్పత్తికి కారకుడను. మరియు ఎప్పుడైనా ఒక మహాపురుషుడు ప్రకృతిని తరించి వేస్తాడు, అప్పుడు నేనే అనుభవంలోకి వచ్చే మహాప్రళయాన్ని కూడా. సృష్టి యొక్క ఉత్పత్తి మరియు ప్రళయం అనే ప్రశ్నను మానవ సమాజం చాలా కుతూహలంతో చూసింది. ప్రపంచంలోని అనేక శాస్త్రాలలో దీనిని ఏదో ఒక రకంగా బోధపరచడానికి ప్రయత్నాలు చేయబడుతూనే ఉన్నాయి. కొందరంటారు ప్రళయంలో ప్రపంచమే మునిగిపోతుంది అని. ఇంకొందరు సూర్యుడు ఎంత క్రిందకి వచ్చేస్తాడంటే
పృథ్వి భస్మమైపోతుంది అనంటారు. కొందరు దీనిని అంతం అన్నారు, అంటే ఆ రోజుకి అందరికీ తీర్పు చెప్పబడుతుందని. అయితే కొందరు నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయాలు గుణించడంలో నిమగ్నులై ఉన్నారు. కాని యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని అభిప్రాయానుసారంగా ప్రకృతి అనాది, పరివర్తనశీలము అయినది. కాని అదెప్పుడూ లయం కాలేదు. భారతీయ ధర్మగ్రంథాల ప్రకారంగా మనువు ప్రళయాన్ని చూశాడు. అతనితో పాటు 11 మంది ఋషులు చేపకొమ్ముకి నావను కట్టేసి హిమాలయాలలోని ఒక ఉత్తుంగ శిఖరాన్ని చేరి శరణు పొందారు. లీలాకారుడైన శ్రీకృష్ణుని ఉపదేశాలు మరియు జీవనానికి సంబంధించి అతని సమకాలీన శాస్త్రం భాగవతంలో మృకండముని పుత్రుడు మార్కండేయుని ద్వారా ప్రళయాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరించడం జరిగింది. అతను హిమాలయాలకు ఉత్తర భాగాన పుష్పభద్రానదీ ఒడ్డున ఉండేవాడు. భాగవతం యొక్క 12వ స్కందంలోని 8 మరియు 9వ అధ్యాయాలలో శౌనకాది ఋషులు సూతమహర్షిని అడిగారు, మార్కండేయుడు మహాప్రళయకాలంలోని మర్రియాకుపై భగవంతుడైన బాలముకుందుణ్ణి దర్శనం చేసుకున్నాడు. అతను మా వంశంలోనివాడే, మాకన్నా కొద్దిగా పూర్వపువాడు. అతని జన్మ తరువాత ఎలాంటి ప్రళయం జరగలేదు, మరియు సృష్టిలో ఎలాంటి మార్పు లేదు. అన్నీ యథాతథంగానే ఉన్నాయి. అలాంటప్పుడు అతను ఎలా ప్రళయాన్ని చూశాడు? సూత మహర్షి చెప్పాడు, మార్కండేయుని యొక్క ప్రార్థనలచే ప్రసన్నులైన నరనారాయణులు అతనికి దర్శనమిచ్చారు. మార్కండేయుడు ప్రార్థించాడు, దేని వలననైతే ప్రేరితమై ఈ ఆత్మ అనంత యోనులలో భ్రమణం చేస్తుందో అటువంటి మీ మాయను నేను చూడాలని కోరుకుంటున్నాను. భగవంతుడు అతని ప్రార్థనను అంగీకరించాడు. అతడు భగవంతుని చింతనలో తన్మయుడై ఉండగా అతనేం చూశాడంటే 4 వైపుల నుంచి సముద్రం పొంగుతూ అతని పైకి రాసాగింది. దానిలో మొసళ్లు ఎగిరెగిరి పడుతున్నాయి. వాటి పట్టులోకి మార్కండేయ ఋషి కూడా వస్తున్నాడు. అతను స్వరక్షణకై ఇటూ అటూ పరిగెడుతున్నాడు. ఆకాశం, సూర్యుడు, పృథ్వీ, చంద్రుడు, స్వర్గం, జ్యోతిర్మండలం అన్నీ ఆ సముద్రంలో మురిగిపోయాయి. అంతలోనే మార్కండేయునికి ఒక మర్రియాకు, దానిపై ఒక శిశువు కనిపించారు. శ్వాసతో పాటుగా మార్కండేయుడు ఆ శిశువు ఉదరంలోనికి వెళ్ళిపోయాడు. తన ఆశ్రమాన్ని, సూర్యమండలం సహితంగా మొత్తం సృష్టిని యథాతథంగా అతను చూశాడు. మళ్లీ శ్వాసతో పాటుగా అతను ఆ శిశువు ఉదరంలో నుంచి బయటికి వచ్చేశాడు. కళ్ళు తెరిచేటప్పటికీ మార్కండేయుడు తన్ను తన ఆశ్రమంలో తన ఆసనంపైనే ఉండటం చూశాడు. దీనివల్ల స్పష్టమయ్యేదేమిటంటే 1,00,000 సంవత్సరాల భజన పిదప ఆ ముని ఈశ్వరీయ దృశ్యాన్ని తన హృదయంలో చూశాడు, అనుభవంలో చూశాడు. బయట అన్నీ యథాతథంగా ఉన్నాయి. కాబట్టి ప్రళయమనేది యోగి యొక్క హృదయంలో ఈశ్వరుని ద్వారా లభించే అనుభూతి. భజన పూర్తి కాలంలో యోగి యొక్క హృదయంలో ప్రపంచం యొక్క ప్రవాహం నశించి అవ్యక్త పరమాత్ముడే మిగులుతాడు. అదే ప్రళయమనేది. బయట ప్రళయమనేది జరగదు. శరీరం ఉంటూ ఉండగానే అద్వైతం యొక్క ఒక అనిర్వచనీయ స్థితిని మహాప్రళయమంటారు. ఇది క్రియాత్మకం, కేవలం బుద్ధితో నిర్ణయించడం వలన భ్రమపడుతుంది, మీకైనా నాకైనా. ఇంకా చూద్దాం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణైవ. ధనంజయ,
నన్ను తప్పించి కించిన్ మాత్రం కూడా ఇంకో వస్తువంటూ లేదు. ఈ సంపూర్ణ జగత్తు దారంలో మణుల్లాగా నాలో గుచ్చబడింది. ఉంది కాని తెలుసుకునేటప్పుడు, ఈ అధ్యాయం మొదటి శ్లోకంలో చెప్పినట్లుగా, ఎప్పుడైతే యోగి అనన్య ఆసక్తి అనన్య భక్తితో నా పరాయణుడవుతాడో అప్పుడు. అలా కాకుండా ఇంకో మార్గం లేదు, యోగాచరణ తప్పదు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం దృషు. కౌంతేయ, నీటిలో రసాన్ని నేను, చంద్రుడు మరియు సూర్యుడులోని ప్రకాశం నేను, సంపూర్ణ వేదాలలో ఓంకారాన్ని స్వయం ఆకారాన్ని నేను, ఆకాశంలో శబ్దాన్ని, పురుషులలో పురుషత్వాన్ని నేను, మరియు నేను పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథ్వీలో పవిత్ర సువాసన మరియు అగ్నిలోని తేజాన్ని నేను, సమస్త జీవులలో జీవాన్ని, తపస్సులలోని తపస్సు నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. పార్థ, సమస్త భూతాలకు సనాతన కారణం అంటే బీజాన్ని నేనే అని నీవు తెలుసుకో. బుద్ధిమంతులలో బుద్ధిని మరియు తేజస్వులలోని తేజాన్ని నేనే. ఇదే క్రమంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. భరతులలో శ్రేష్ఠుడైన హే అర్జున, బలవంతులలోని కోరిక మరియు ఆసక్తిరహితమైన బలాన్ని నేను. ప్రపంచంలో అందరూ బలవంతులే అవుతారు. కొందరు కసరత్తులు చేయడం మొదలెడితే మరికొందరు పరమాణుశక్తి చేకూర్చుకుంటారు. కాని అలా కాకుండా శ్రీకృష్ణుడంటాడు, కామం మరియు రాగాల అతీతమైన ఏ బలముందో అది నేను. అదే వాస్తవికమైన బలం. అన్ని భూతాలలోనూ ధర్మానికి అనుకూలమైన కోరికను నేను. పరబ్రహ్మ పరమాత్ముడే ఏకమాత్ర ధర్మం. ఏదైతే అందరినీ ధరించి ఉన్నదో, శాశ్వతమైన ఆత్మ ఏదైతే ఉందో అదే ధర్మం. ఏ కోరికైతే దానికి అవిరోధంగా ఉందో అదీ నేనే. ఇంతకుముందు కూడా శ్రీకృష్ణుడన్నాడు, అర్జున, నన్ను పొందుటకై ఇచ్చగలవాడవు కమ్. అన్ని కోరికలు వర్జితమైనవే, కాని ఆ పరమాత్ముని పొందు కోరిక ఆవశ్యకము. అన్యథా మీరు సాధన కర్మలో ప్రవృత్తులు కాలేరు. అలాంటి కోరిక కూడా నా ఆశీర్వాదం వల్లనే కలుగుతుంది. యే చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి.
మరియు సత్వగుణంచే ఉత్పన్నమయ్యే భావన రజోగుణం మరియు తమోగుణాల ద్వారా ఉత్పన్నమయ్యే భావనలు అన్నింటినీ నా నుంచి ఉత్పన్నమయ్యే వాటిగానే తెలుసుకు. కాని వాస్తవానికి వాటిలో నేనుగాని నాలో అవిగాని లేవు. ఎందుకంటే నేను వాటిలో మునిగిపోలేదు, అవి నాలో ప్రవేశించలేవు. ఎందుకంటే నాకు కర్మ యొక్క స్పృహ లేదు, నేను నిర్లిప్తుడను, నాకు వీటి నుండి ఏమీ అక్కర్లేదు, కాబట్టి అవి నాలో ప్రవేశించలేవు. ఏ ప్రకారంగా ఆత్మ యొక్క ఉనికి వల్లనే శరీరానికి ఆకలి దాహం అవుతాయో అదే ప్రకారంగా పరమాత్ముడి ఉనికిలోనే ప్రకృతి తన పని చెయ్యగలుగుతుంది. కాని పరమాత్ముడు దాని గుణాల నుంచి మరియు కార్యకలాపాల నుంచి నిర్లిప్తుడై ఉంటాడు. ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. సాత్వికం, రాజసం మరియు తామసం ఈ మూడు గుణాల యొక్క కార్యరూపాలైన భావాలతో ఈ జగత్తంతయు మోహితమవుతూ ఉంది. అందుచేతనే జనులు ఈ మూడు గుణాలకు అతీతమైన అవినాశుడనైన నన్ను తత్వంతో చక్కగా తెలుసుకోలేరు. నేను ఈ మూడు గుణాల కంటే అతీతమైన వాడిని, అంటే ఎప్పటి వరకు ఈ మూడు గుణాల ఆచ్ఛాదన కొంచెం కూడా మిగిలి ఉంటుందో అప్పటి వరకు ఎవరూ నన్ను తెలుసుకోలేరు. అతను, ఆ సాధకుడు, ఇంకా పురోగమించాలి. అతను ఇంకా బాటసారియే. మరియు దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. ఈ త్రిగుణాలతో సంయుక్తమైన నా అద్భుత మాయ దుష్కరమైనది. కాని ఏ పురుషుడైతే నన్నే నిరంతరం భజన చేస్తాడో అతను ఈ మాయను దాటగలుగుతాడు. ఈ మాయ దైవ సంబంధమైనదే కాని ఊదువత్తులు వెలిగించి దీనికి పూజలు చేయకండి, దీనిని దాటాలి. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా పరిత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. ఎవరైతే నిరంతరం నా భజన చేస్తారు వారికే ఈ విషయం తెలుసును. అయినా లోకులు భజన చెయ్యరు. ఎవరి జ్ఞానమైతే మాయద్వారా అపహరించబడిందో, ఎవరైతే ఆసురీ స్వభావాన్ని ధారణ చేసి ఉన్నారు, ఎవరైతే మనుష్యులలో అధములు కామక్రోధాది దుష్కర్మలను చేస్తారో అటువంటి మూఢులు నా భజన చెయ్యరు. మరి భజన చేసేదెవరు? చతుర్విధా భజంతే మా జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. భరతులలో శ్రేష్ఠుడైన హే అర్జున, సుకృతినః ఉత్తమం అంటే నియతకర్మ చేసేవారు, అర్ధార్థి అంటే సకాములు, ఆర్తః అంటే దుఃఖాల నుంచి ముక్తిని కోరుకునేవారు, జిజ్ఞాసు అంటే ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే కోరిక గలవాడు, మరియు జ్ఞానులు అంటే ప్రవేశం పొందే స్థితిలో ఉన్నవారు. ఈ నాలుగు రకాల భక్తులు నన్ను భజిస్తారు. అర్థం అంటే దేని వలననైతే మన శరీరానికి లేక దానికి సంబంధించిన కోరికలు పూర్తవుతాయో ఆ వస్తువు
కాబట్టి అర్థ కోరికలు అన్నీ ఆ భగవంతుని ద్వారా ముందే పూర్తవుతాయి. శ్రీకృష్ణుడంటాడు, నేనే పూర్తి చేస్తాను. కాని అర్థ అంటే వాస్తవానికి ఇంతే కాదు, ఆత్మ యొక్క సంపత్తే స్థిర సంపత్తి, అదే అసలైన అర్థం. ప్రాపంచిక అర్థం పూర్తి చేస్తూ చేస్తూ భగవంతుడు వాస్తవిక అర్థం ఆత్మిక సంపత్తి వైపుకు నడిపిస్తాడు. ఎందుకంటే ఇంతటితోనే తన భక్తుడు సుఖం పొందలేడని అతనికి తెలుసు. కాబట్టి అతను ఆత్మిక సంపత్తిని కూడా ఇవ్వడం మొదలు పెడతాడు. లోకలాహు పరలోక నిబాహు, లోకంలో లాభం మరియు పరలోకంలో నిర్వాహం, ఈ రెండూ భగవంతుని వస్తువులు. తన భక్తుణ్ణి వట్టిగా వదిలివేయడు. ఆర్త అంటే దుఃఖించేవారు, జిజ్ఞాసు సమగ్రంగా తెలుసుకోవాలనే కోరిక గలవారు. జిజ్ఞాసువులు నా యొక్క భజన చేస్తారు. సాధన యొక్క పరిపక్వ అవస్థలో దిగ్దర్శనం అంటే ప్రత్యక్ష దర్శనం చేసే దశలో గల జ్ఞానులు కూడా నా భజన చేస్తారు. ఈ ప్రకారంగా నాలుగు రకాల భక్తులు నా భజన చేస్తారు. వారిలో జ్ఞానులు శ్రేష్ఠులు, అంటే జ్ఞానులు కూడా భక్తులే. వీరందరిలో కూడా తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. అర్జున, వారిలో కూడా నిత్యం నాలో ఏకీభావంతో స్థితులైన అనన్య భక్తులైన జ్ఞానులు విశిష్టమైన వారు. ఎందుకంటే సాక్షాత్కార సహితంగా తెలుసుకునే జ్ఞానులకు నేను అత్యంత ప్రియుడను, మరియు ఆ జ్ఞానులు కూడా నాకు అత్యంత ప్రియులు. ఆ జ్ఞాని నా స్వరూపం కలవాడే. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఆ నాలుగు రకాల భక్తులు ఉదారులే. ఏ ఉదారత చూపించారు? మీరు భక్తి చూపడం వలన దేవుడికేమైనా లాభమా? భగవంతుడిలో ఏదైనా తక్కువ ఉంది గనకనా? ఆ లోటును మీరు పూడుస్తారా? అలా కాదు. వాస్తవానికి ఎవడు తన ఆత్మను అధోగతిలో పడయ్యక దాన్ని ఉద్ధరించడానికై అగ్రసరుడవుతాడో అతనే ఉదారుడు. ఈ ప్రకారం వారందరూ ఉదారులే. అయినా కాని జ్ఞానులు మాత్రం సాక్షాత్తు నా స్వరూపులే. అలాని నేను భావిస్తాను. ఎందుకంటే ఆ స్థిరబుద్ధి గల జ్ఞానులైన భక్తులు సర్వోత్తమ గతి స్వరూపమైన నాలోనే స్థితులై ఉంటారు. అంటే వారే నేను, నాలో వారుంటారు. నాలోనూ వారిలోనూ ఏ భేదం లేదు. దీనిపై మళ్లీ నొక్కి చెప్పాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. అభ్యాసం చేస్తూ చేస్తూ చాలా జన్మల తరువాత చివరి జన్మలో పరమాత్ముణ్ణి పొందే జన్మలో సాక్షాత్కారాన్ని పొందిన జ్ఞానులు అంతా వాసుదేవమయం అంటూ నా భజన చేస్తారు. అటువంటి మహాత్ములు చాలా అరుదు. అతను ఏ వాసుదేవుని ప్రతిమను ప్రతిష్ఠించడు, కాని తనలోనే ఆ పరమదేవుడు ఉండడాన్ని చూస్తాడు. ఆ జ్ఞానినే, ఆ మహాత్ముణ్ణే శ్రీకృష్ణుడు తత్వదర్శకుడని కూడా అంటాడు. ఇలాంటి మహాపురుషుల వల్లనే బయటి సమాజానికి కళ్యాణం జరుగుతుంది.
ఇటువంటి ప్రత్యక్ష తత్వదర్శకుడైన మహాపురుషుడు శ్రీకృష్ణుని దృష్టిలో చాలా అరుదు. శ్రేయం మరియు ప్రేయం అంటే ముక్తి మరియు భోగాలు, ఈ రెండూ భగవంతుని వలనే దొరుకుతాయి. అలాంటప్పుడు అందరూ భగవంతుని భజన చేయాల్సి ఉంది. కాని లోకులు అతనిని భజించరు. ఎందువలన? శ్రీకృష్ణుడి మాటల్లోనే. కామైస్తైస్తైర్హితజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తంతన్నియమమాస్థాయ ప్రకృత్యానియతాస్వయా. ఆ తత్వదర్శకుడైన మహాత్ముడే లేక పరమాత్ముడే సర్వస్వం అని లోకులు తెలుసుకోలేరు. ఎందుకంటే భోగాలపై కోరికల వలన లోకుల వివేకం అపహరించబడింది. కాబట్టి వారు తమ ప్రకృతి అంటే జన్మ జన్మాంతరాల నుంచి ఆర్జించిన సంస్కారాల స్వభావంచే ప్రేరితులై పరమాత్ముడైన నన్ను వదిలి అన్యదేవతలను మరియు వారికై ప్రచలితమైన నియమాల శరణు పొందుతారు. ఇక్కడ అన్యదేవతల ప్రసంగం మొదటిసారిగా వచ్చింది. యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ కోరికలు గల భక్తులు ఏ దేవతల స్వరూపాన్ని శ్రద్ధతో పూజిస్తారు, నేను అదే దేవతరూపం పట్ల వారి శ్రద్ధను స్థిరపరుస్తాను. నేనే స్థిరపరుస్తాను, ఎందుకంటే ఆ దేవత పేరు గల వస్తువు అంటూ ఉంటే కదా, ఉంటే ఆ దేవతే శ్రద్ధను స్థిరం చేసుకునేది కదా. సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్వితాన్. ఆ పురుషుడు అటువంటి శ్రద్ధతో యుక్తుడై ఆ దైవీ విగ్రహాన్ని పూజించడానికి తత్పరుడవుతాడు, మరియు ఆ దేవత మాధ్యమంగా నా ద్వారా నిర్మితమైన ఆ కోరుకున్న భోగాల్ని నిస్సందేహంగా పొందుతాడు. భోగాలు ఎవరిస్తారు? నేనే ఇస్తాను. అతని శ్రద్ధ యొక్క పరిణామమే ఆ భోగాలు. కాని ఏ దేవత ఇచ్చినవి కావు, అతను ప్రతిఫలాన్ని పొందుతాడు కదా. ఇందులో తప్పే ఉంది? శ్రీకృష్ణుడు అంటాడు, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసా దేవాన్ దేవయజోయాంతి మద్భక్తాయాంతి మామపి. కాని ఆ అల్పబుద్ధి గల వారి ఆ ప్రతిఫలం నశ్వరమైనది. ఈనాడు ప్రతిఫలం ఉంది, కాని అనుభవిస్తూ ఉంటే వినష్టమైపోతుంది. కాబట్టి అది నశించిపోయేది. దేవతలను పూజించువారు దేవతలనే పొందుతారు, అంటే దేవత కూడా నశించున్నది. దేవతల నుంచి మొదలుకొని యావన్మాత్ర జగత్తంతయు పరివర్తనశీలము మరియు మరణధర్మం గలది. నా భక్తుడు నన్నే పొందుతాడు. ఏదైతే అవ్యక్తమో అలాంటి నైష్టిక పరమశాంతినే పొందుతాడు. 3వ అధ్యాయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, ఈ యజ్ఞం ద్వారా మీరు దేవతలను అంటే దైవీ సంపదను ఉన్నతం చెయ్యండి. ఎలా దైవీ సంపద యొక్క ఉన్నతి అవుతుందో అదే మీ ఉన్నతి. క్రమంగా ఉన్నతి చెందుతూ చెందుతూ పరమశ్రేయాన్ని పొందండి. ఇక్కడ దేవతలంటే ఆ దైవీ సంపద యొక్క సమూహం. దానివలన
పరమదేవుడైన పరమాత్ముని దైవత్వం ఆర్జించబడుతుంది. దైవీ సంపద మోక్షానికి అవసరం. దాని యొక్క 24 లక్షణాల నిరూపణ గీత యొక్క 16వ అధ్యాయంలో చేయబడింది. దేవత హృదయంలోని అంతరంగంలో పరమదేవుడైన పరమాత్ముని యొక్క దైవత్వాన్ని ఆర్జించి పెట్టే సద్గుణాల పేరు. ఇది లోపలి వస్తువైనా సరే, తరువాతి కాలంలో లోకులు లోపలి వస్తువును బయట చూడటం ప్రారంభించారు. విగ్రహాల్ని స్థాపించారు, కర్మకాండలను రచించారు, వాస్తవికత నుంచి దూరమైపోయారు. శ్రీకృష్ణుడు ఈ భ్రాంతిని ఇందాక మనం చెప్పుకున్న 4 శ్లోకాలలో ఖండించాడు. గీతలో మొదటిసారిగా అన్యదేవతలు అంటూ అతను అన్నాడు, దేవతలు లేనేలేరు, లోకుల శ్రద్ధ ఎక్కడైతే ఏర్పడుతుందో అక్కడ నేనే నిలబడి వారి శ్రద్ధను దృఢపరుస్తాను, నేనే అక్కడ ఫలాన్ని కూడా ఇస్తాను, ఆ ఫలం కూడా నశ్వరమైనది, ప్రతి ఫలం వినష్టమైపోతుంది, దేవతలు నష్టమైపోతారు, మరియు దేవతలను పూజించువారు కూడా నష్టమైపోతారు. ఎవరి వివేకమైతే నష్టమైపోతుందో అలాంటి మూఢబుద్ధి గలవారే అన్యదేవతల్ని పూజిస్తారు. శ్రీకృష్ణుడు ఇంకా ఏమంటాడంటే, అన్యదేవతలను పూజించే విధానమే అయుక్తి సంగతమైంది. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. దేవతల పేరు మీద, దేవతల పేరుగల ఏ వస్తువు లేనప్పుడు ఏ ప్రతిఫలమైతే దొరుకుతుందో అది కూడా నశించునదైనప్పటికీ లోకులు నన్ను భజించరు. ఎందుకంటే బుద్ధిహీనులైన పురుషులు అంటే కోరికల ద్వారా ఎవరి జ్ఞానమైతే అపహరించబడిందో వారు, అట్టి పురుషులు నా సర్వోత్తమ అవినాశీ పరమ ప్రభావాన్ని తెలుసుకోలేరు. కాబట్టి వారు అవ్యక్త పురుషుడనైన నన్ను వ్యక్తిభావాన్ని పొందినవానిగా అనుకుంటారు, మనుష్యుడననుకుంటారు. అంటే శ్రీకృష్ణుడు శరీరధారి అయిన యోగి యోగేశ్వరుడు. ఎవరైతే స్వయంగా యోగో, మరియు ఇతరులకు కూడా యోగాన్ని ప్రదానం చేయగల సామర్థ్యం ఎవరి దగ్గర ఉంటుందో వారిని యోగేశ్వరుడు అంటారు. సాధన యొక్క సరైన దారిలో క్రమంగా ఉత్థానమవుతూ మహాపురుషుడు కూడా ఆ పరమభావంలో స్థితుడైపోతాడు. శరీరధారులై ఉంటూ కూడా వారు అదే అవ్యక్త స్వరూపంలో స్థితులైపోతారు. అయినా గాని కోరికలచే వివశులైన మందబుద్ధి గల లోకులు అతన్ని సాధారణ వ్యక్తిగానే భావిస్తారు. అతను మనలాగే పుట్టాడు, భగవంతుడెలా అవుతాడు అని అనుకుంటారు. అలాంటి వారి దోషం ఏమిటి? దృష్టికి మొదట శరీరమే కనిపిస్తుంది. వారు మహాపురుషుని వాస్తవిక స్వరూపాన్ని ఎందుకు చూడలేరు? యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. సామాన్య మనుష్యుడికి మాయ ఒక తెర, దాని కారణంగా పరమాత్ముడు కనిపించక ఎప్పటికీ దాగి ఉంటాడు. యోగ సాధన తెలుసుకుని సాధకుడు దానిలో ప్రవృత్తమవుతాడు. దాని తరువాత యోగమాయ అంటే యోగక్రియ కూడా ఒక ఆచ్ఛాదనమే. యోగాన్ని అనుష్ఠిస్తూ దాని పరాకాష్ఠమైన యోగారూఢత వచ్చినప్పుడు ఆ దాగి ఉన్న పరమాత్ముడు దర్శనమిస్తాడు. యోగేశ్వరుడంటాడు, నేను యోగమాయ ద్వారా కప్పబడి ఉన్నాను. కేవలం యోగం యొక్క పరిపక్వ అవస్థలో ఉన్నవారే నన్ను యథార్థంగా చూడగలుగుతారు.
నేను అందరికీ ప్రత్యక్షంగా కనిపించను. కాబట్టి అజ్ఞానులైన మనుష్యులు నా జన్మరహితమైన అవినశ్వరమైన అవ్యక్తమైన నా స్వరూపాన్ని తెలుసుకోలేరు. అర్జునుడు కూడా శ్రీకృష్ణుణ్ణి తనలాగానే మనుష్యుడనే అనుకున్నాడు. మున్ముందు అతను దృష్టిని ఇచ్చినప్పుడు గడగడలాడాడు, ప్రార్థించడం మొదలుపెట్టాడు. వాస్తవానికి అవ్యక్త మహాపురుషుణ్ణి గుర్తించడంలో మనం సాధారణంగా అంధులమే. ఇంకా ఇలా అంటాడు, వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన. అర్జున, ఇంతకు ముందున్న ప్రాణులు, వర్తమానంలోనూ మరియు భవిష్యత్తులోనూ పుట్టబోయే సమస్త ప్రాణులు నాకు తెలుసు, కాని నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు. ఎందుకు తెలుసుకోలేరు? ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. భరతవంశీయుడవైన అర్జున, కోరికలు మరియు ద్వేషం అంటే రాగద్వేషాది ద్వంద్వాలచే ప్రపంచంలోని సమస్త ప్రాణులు అత్యంత మోహాన్ని పొందుతున్నారు, కాబట్టి నన్ను తెలుసుకోలేరు. అయితే ఎవరూ తెలుసుకోలేరా? దీని గురించి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. కాని పుణ్యకర్మను, ఏదైతే ప్రాపంచిక సంస్కారాలను అంతం చేస్తుందో, దేని పేరైతే కార్యం కర్మ అనబడిందో, దేని పేరు నియత కర్మ, యజ్ఞము యొక్క ప్రక్రియ అని చెప్పి దేనినైతే విశదపరిచానో ఆ కర్మ, ఆ కర్మ చేయు భక్తుల పాపం వినష్టమైపోతుంది. అటువంటి వారు రాగద్వేషాది ద్వంద్వామోహం నుంచి చక్కగా ముక్తులై ధ్యానంలో దృఢంగా ఉంటూ నా భజన చేస్తారు. ఎందుకని భజన చేస్తారు? జరామరణమోక్షాయ మామాశ్రిత్యయతంతి యే తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. ఎవరైతే నా శరణుజొచ్చి జరామరణాల నుంచి ముక్తి పొందడానికై ప్రయత్నం చేస్తారు, ఆ పురుషులు ఆ బ్రహ్మను, సంపూర్ణ ఆధ్యాత్మిక తత్వము మరియు సంపూర్ణ కర్మను గురించి తెలుసుకుంటారు. సాధిభూతాధిదైవం మా సాధియజ్ఞం చయే విదుః ప్రయాణకాలేపి చ మా తే విదుర్యుక్త చేతసః. ఏ పురుషుడైతే అధిభూతం, అధిదైవం మరియు అధియజ్ఞాల సహితంగా నన్ను తెలుసుకుంటాడు, నాలో సమాహితమైన చిత్తం గలవాడవుతాడు, ఆ పురుషుడు అంతిమ దశలో కూడా నన్నే తెలుసుకుంటాడు, నాలోనే స్థితుడై ఉంటాడు, ఎల్లప్పుడూ నాకు అందుబాటులో ఉంటాడు. 26వ 27వ శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు, నన్నెవరూ తెలుసుకోలేరు, ఎందుకంటే వారు మోహగ్రస్తులై ఉన్నారు. కాని ఎవరైతే ఆ మోహం నుంచి ముక్తికై ప్రయత్నశీలురై ఉంటారో వారు
సంపూర్ణ బ్రహ్మను, సంపూర్ణ ఆధ్యాత్మికతను, సంపూర్ణ కర్మను, సంపూర్ణ అధిభూతాన్ని, సంపూర్ణ అధిదైవాన్ని, సంపూర్ణ అధియజ్ఞం సహితంగా నన్ను తెలుసుకుంటారు. అంటే వీటన్నిటికీ పరిణామం నేనే, అంటే సద్గురువే. వారే నన్ను తెలుసుకుంటారు, ఎవరూ నన్ను తెలుసుకోలేరని కాదు. సారాంశం. 7వ అధ్యాయంలో యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, అనన్యభావంతో నాకు సమర్పితమై నా ఆశ్రితులై ఎవరైతే యోగాన్ని ఆచరిస్తారో వారు సమగ్రంగా నన్ను తెలుసుకుంటారు. నన్ను తెలుసుకునేందుకు వేలాది మందిలో ఎవరో ఒక్కరే ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసేవారిలో కూడా ఎవరో ఒక్కరే తెలుసుకోగలరు. అతడు నన్ను పిండరూపంలో ఏదో ఒక దేశానికి చెందినవానిగా కాకుండా సర్వత్రా వ్యాప్తమై ఉన్నట్లు చూస్తాడు. 8 భేదాలు గలదై నా జడ ప్రకృతి ఉంది, మరియు దీని అంతరాళంలో జీవరూపమైన నా చేతన ప్రకృతి ఉంది. ఈ రెండింటి సంయోగంతోనే ఈ జగత్తు నిలిచి ఉంది. తేజస్సు మరియు బలం నా వల్లనే లభిస్తాయి. రాగం మరియు కోరికలు లేని బలం, ధర్మానుకూలమైన కోరికను కూడా నేను. అలాగైతే కోరికలన్నీ కూడా వర్జింపబడేవి, కాని నన్ను పొందవలనని కోరుకొనుము. అలాంటి కోరిక కలగడం కూడా నా ప్రసాదమే. కేవలం పరమాత్మను పొందాలనే కోరికే ధర్మానుకూలమైన కోరిక. శ్రీకృష్ణుడన్నాడు, నేను 3 గుణాల కంటే అతీతమైన వాణ్ణి, పరమాన్ని స్పృశించి పరమభావంలో స్థితుడైన వాణ్ణి. కాని భోగాసక్తుడైన మూఢ పురుషుడు తిన్నగా నన్ను భజించక అన్యదేవతలను ఉపాసిస్తాడు. అయినా అక్కడ దేవతలు అనేవాళ్ళెవ్వరూ లేరు. రాళ్ళు, నీళ్లు, చెట్లు, దేనిని వారు పూజించదలిచినా దానిలోనే వారి శ్రద్ధను నేను దృఢమూ స్థిరమూ చేస్తాను. వాని వెనక నిలబడి నేనే ప్రతిఫలాన్నిస్తాను, ఎందుకంటే అక్కడ ఏ దేవత లేదు. దేవతల వద్ద ఎలాంటి భోగమూ లేదు. లోకులు నన్ను సాధారణ మనుష్యుడననుకుని భజన చెయ్యరు, ఎందుకంటే నేను యోగ ప్రక్రియ ద్వారా కప్పబడి ఉన్నాను. అనుష్ఠానం చేస్తూ చేస్తూ యోగమాయను దాటినవారే శరీరధారుడనైన నన్ను అవ్యక్త రూపంలోనే తెలుసుకుంటారు. నా భక్తులు 4 రకాలు: అర్ధార్థి, ఆర్తుడు, జిజ్ఞాసు మరియు జ్ఞాని. చింతన చేస్తూ చేస్తూ అనేక జన్మల తర్వాత అంతిమ జన్మలో పరమాత్ముణ్ణి పొందు జ్ఞాని నా యొక్క స్వరూపుడే. అంటే అనేక జన్మలలో చింతన చేసి ఆ భగవత్స్వరూపాన్ని పొందవచ్చును. రాగద్వేషాల మోహంలో కూరుకుపోయిన మనుష్యులు నన్ను ఎప్పటికీ తెలుసుకోలేరు. కాని రాగద్వేషాలచే రహితులై ఎవరైతే నియతకర్మ యొక్క చింతన చేస్తూ జరామరణాల నుంచి ముక్తి పొందాలని ప్రయత్నం చేస్తాడో ఆ పురుషుడు సంపూర్ణ రూపంతో నన్ను తెలుసుకుంటాడు. వారు సంపూర్ణ బ్రహ్మను, సంపూర్ణ ఆధ్యాత్మతత్వమును, సంపూర్ణ అధిదైవాన్ని, సంపూర్ణ కర్మను మరియు యజ్ఞంతో సహితంగా సంపూర్ణంగా నన్ను తెలుసుకుంటారు. వారు నాలో ప్రవేశిస్తారు మరియు చివరి కాలంలో కూడా నన్నే తెలుసుకుంటారు. అంటే మళ్లీ ఎప్పుడూ విస్మృతి పొందరు, అంటే మరచిపోరు. ఈ అధ్యాయంలో పరమాత్ముణ్ణి సమగ్రంగా తెలుసుకునే వివరణ ఉంది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సమగ్రబోధ నామ 7వ అధ్యాయ. ఈ ప్రకారంగా శ్రీమద్భగవద్గీతారూపమైన ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రమనే విషయంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి సంవాదంలో సమగ్రబోధ అనే 7వ అధ్యాయం పూర్తయింది.
इति श्रीमत् परमहंस परमानंदस्य शिष्य स्वामी अड़गडानंद कृते श्रीमद् भगवद् गीतायाः यथार्थ गीता भाष्ये समग्र बोधः नाम सप्तमोऽध्यायः। ఈ ప్రకారంగా శ్రీమద్ పరమహంస పరమానంద గారి యొక్క శిష్యుడు స్వామి అడగడానంద గారిచే రచించబడిన శ్రీమద్ భగవద్గీత యొక్క భాష్యం యథార్థ గీతలో సమగ్ర బోధ అనే 7వ అధ్యాయం పూర్తయింది। హరి ఓం।